ఆయనలో ఏమి నెరవేరిందని మీరు అంగీకరించలేదు కనుక సూపర్ చర్చ్ స్టాప్ అవుతుంది. ఆ యొక్క ఉన్నత సంఘంలో ఉన్నటువంటి వారికి కృప నిలిపివేయబడుతూ ఉన్నది. వీటిని కూడా చూడండి, దేవుడు ఆయన చెప్పినది నెరవేరుస్తున్నాడు, నెరవేర్చినది వెలిపడుతున్నాడు, నెరవేర్చిన వాటిని బయలుపరుస్తున్నాడు. ఇంకా ఏట్టుకొల్లదు ఏట్టుకొల్లాదన్న ప్రశ్న, అంగీకరించడం అంగీకరించకలేకపోవడమే ఇప్పుడు సమస్య. అంగీకరించినకుడి ఫలం ఏంటని సోదరా, అంగీకరించేటువంటి వారికి ఉన్నటువంటి ఫలం ఏమిటని చెబుతూ ఉన్నాడు. కృప ప్రారంభమవుతుంది, అంగీకరించకపోతే కృప ముడివడేది, అంగీకరించలేనిది వారికి కృప నిలిపివేయబడుతున్నది. ఇదయ్యా అవర్దా ఏది వచ్చిగరారు, వీటిని కూడా ఆయనే రాసి ఉంచున్నాడు. ఎందుకా సొల్లబడుతే ఎంతవరకు చెప్పబడుతూ ఉన్నది, దేవుడు నెరవేర్చిన వాటిని అంగీకరించండి, కృప తొడరు, కృప ప్రారంభమవుతుంది చెబుతున్నా. సుయాధీనం ఉండదు, స్వతంత్రత ఒకటి ఉంది కదా, అది దేవుడు వార్తే ఎదురుమలి వేయితాలో నీకు తవరాన పోయారు. వాటిని దేవుని యొక్క వాక్యాన్ని తెప్పితే మీరు వేట పైన ఉంచిన మీరు తప్పుగా పోయే తీరాలి. సోదరుడు చెప్పింది రాదు, అప్పుడునా తప్పు అప్పుడే అర్థం ఇల్ల, అప్పుడు చెప్పింది కూడా తప్పు అని అలా అర్థం కాదు. తామస్ అందమని నేతలు సొన్న వెళ్ళిపోదు, ఆ గంట సమయంలో తామసోడు చెప్పిన ఆ యొక్క బయలుపాటు వాటిలో కలవకుండా ఉన్నటువంటి భాగము. அடுத்த செய்தி வரும்போது அந்த இணையாத பகுதி இணைந்து அந்த செய்தி பூர்ணமாகுதுன்னு சொல்றோம். இங்கொரு வர்த்தமானி வச்சினப்பூ கலவலேனட்டுவంటి భాగము కలపబడేది ఆయన వర్తమానం పూర్తవుతుందని చెబుతున్నాం. వెలిపర్తి విశేషం చూడండి, ప్రకటన గ్రంథం 16వ వసనం 15-11 వాక్యం. ஏழாம் தூதன் எக்காலம் ஊதினான், அப்பொழுது உலகத்தின் ராஜ்யம் நம்முடைய கர்த்தருக்கும் அவருடைய கிறிஸ்துக்கும் உரிய ராஜ்யங்களாயின, அவர் சதா காலங்களிலும் ராஜ்யபாரம் பண்ணுவார் என்னும் கம்பீர சத்தம் வானத்தில் உண்டாயின. ஆமென். பிரகடன கிரந்தம் 11வ அத்தியாயம் 15வ வாக்கியத்தை చదువుకోండి. பாருங்க చూడండి, இந்த வசனம் என்ன சொல்லுதுன்னா, இந்த ஒரு வாக்கியம் ஏமி చెబుతుందంటే, ஏழாம் தூதன் எக்காலம் ஊதினான், ஏழோ முத்ர ஏழோ தூத பூர ஊதினும் ஊதுகிறார் என்பதல்ல, ஊதுతున్నాడు అనేది కాదు, ஊதினான் ஊதெனு பாஸ்ட் டென்ஸ் అంటే ముడిஞ்சேது ముగిపోబడినది. ఊదినాన్ ఊదారు, ఉన్నది నడందని సోదరుడు, ఇది ముందు జరిగినది చెప్పడం. ఇది ఏడాం దూతని ఎక్కాలం ఊదినాన్, ఏడవ దూత బూర ఊదెను ఊదినప్పుడు, అప్పుడు ఉలగత్తిన్ రాజ్యంగల్, అప్పుడు ఆ యొక్క లోకపిక రాజ్యము నమ్ముడే కత్తరుకు మనిక ప్రభుకి ఆవిడ క్రీస్తుకుడి రాజ్యంగులాయన, అతని క్రీస్తు యొక్క రాజ్యములాయను. థామస్ మెసేజ్ ఎడుతు థామస్ వర్తమానం తీసుకుని మొదల ఆ చేయి వంద ప్రింట్ అయ్యి ఎలాకొని ట్రాక్స్ కొడుకురా, మొదటిగా ఆయన వర్తమానము ఆ ప్రింట్ అయ్యే ఆయన వర్తమానం అందరికి ట్రాక్స్ ఇస్తున్నాడు. క్రిస్ బ్రానమే కర్తర్ అడుగు కొడుకురా, క్రిస్ బ్రణహామే ప్రభు అని అలా ఇస్తున్నాడు. క్రిస్ బ్రానమే క్రిస్తు అనేది వెలిపడుతుంది, క్రిస్ బ్రణహామే క్రిస్తు అనేది బయలుపరుస్తున్నాడు. అప్పుడు పడే ట్రాక్స్ ఎత్తు పాతీనా, అప్పుడు ఆయన పాత యొక్క ట్రాక్స్ కరపత్రం చూసినట్లయితే వేదతల నమ్ముడియ కర్తర్ అనేది యేసుక్రీస్తు గురికిది, పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క ప్రభు అనేది యేసుక్రీస్తుని చూపిస్తుంది. అవుడే క్రిస్తు అంటా, అతని యొక్క క్రీస్తు అంటే యా ఎవరు అని కేలి కట్టి అలాగ ప్రశ్న అడిగి ట్రాక్స్ కొడుకురా, ట్రాక్స్ ఇస్తున్నాడు. అప్పుడు కర్తర్ అనేది యేసుక్రీస్తువియం, ప్రభు అనేది యేసుక్రీస్తును, క్రిస్తు అనేది క్రిస్తు బ్రానమియం కురికిరదాగ పోట్టు ట్రాక్స్ కొడుకురా, క్రిస్తు అనేది క్రిస్తు బ్రానహాం ను చూచినట్లుగా ట్రాక్స్ వేసిస్తున్నాడు. పడే ట్రాక్స్, పాత ట్రాక్స్, మొదలు థామస్ పోటది, మొదటిగా థామస్ అవుడు ఇచ్చిన 1982-83-84 వరకు వంద ట్రాక్స్, 1980-81-82-84 వస్తున్న ట్రాక్స్. కాలంగల్ పోగ 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 కాలములు పోగ పోగ గడిచిన 20 సంవత్సరాలు దేవుని దేవుడు కొంచెం కొంచెమాగ వెలిపాటి కొడుతు కొంచెం కొంచెంగా బయలుపాటి ఇచ్చి ముదిర్చి అడి వెక్కిన పోదు, అతను ముదురుతనం చెందించినప్పుడు అప్పుడు ఎన్న సోదరన్నా, అప్పుడు ఏం చెబుతున్నాడంటే, ఇల్ల లేదు, ఇంత వార్తకి అర్థం, ఒక వాక్యానికి అర్థము, నమ్ముడే కర్తర్ అన్నది అనేక ప్రభు అన్నది ఆవిడే క్రిస్తు అతని యొక్క క్రీస్తు ఎవరని ప్రశ్నిస్తున్నాడు. నమ్మదాంబా మనమే బాబకుర్య రాజ్యం కల్ప సభ్యులు పేసారా, మనకైనటువంటి రాజ్యం సంఘంలో మాట్లాడుతున్నాడు. మొదలు సభ్యులు
முதல்ல அப்படி சொன்னவரே இப்ப இப்படி சொல்றாரு. முதல் சங்கம்ல வச்சினப்பு முதலுக்கு அழகு செப்பினப்படு இப்படி இலாக செப்புறாரு. தப்புன்னு அர்த்தமா? தப்புன்னு அர்த்தமா? இல்ல லேது. பாருங்க சூழண்டி, தேவன் அவரை விசுவாசி வெளிப்பாட்டினால கொஞ்சம் கொஞ்சமா 20 வருஷமா வளர்த்துன்னு வர்றாரு. தேவனு வயல்பாட்டு சேர்த்தா கொஞ்சம் கொஞ்சம் என்ன பெஞ்சுன்னு வசூ உன்னாடு. அந்த மணி நேர வெளிப்பாடு அப்படி ஆ கட்ட சமய வயல்பாட்டு அழகு அது ஒரு அஸ்திபாரம், அது ஒரு புனாதி. விசுவாசத்தில் மேம்பட்டவராய் மாறி வாட்டில விசுவாசமுல பயவாடுகா மாறி ஆதி அப்போஸ்தலரை போல ஆதி அப்போஸ்தல போலிகா சபையின் பிதாக்களாக மாறும் போது சங்கம் யொக்க தண்டுலுகா மாறினப்படு அப்ப வேதத்தின் வேதத்திலிருந்து முதிர்ச்சி அடைகிறார். அப்படி பரிசுத்த கிரந்தமுன்னு சென்ற முதிர்த்தனம் சொந்தத்துனாடு. நம் இப்போ கிறிஸ்து பிரணாம் தான கர்த்தாதி கர்த்தர். இப்படி கிறிஸ்து பிரணாம கதை பிரபுலுக்கு பிரபுதான் கர்த்தரு. அப்படி ஆயினே பிரபு அவரு கிறிஸ்து என்பது ஆயின கிறிஸ்து என்னது மனவாட்டியாக பூமியில நம்மளை குறிக்குது. வெள்ளிக்குமாரத்துக்கு அவர் பூமியில உள்ள மனதை சூச்சிஸ்துனது மனவாளன் கிறிஸ்து பிரணாம். வெள்ளிக்குமாரோடு கிறிஸ்து பிரணாம் மனவாட்டி கிறிஸ்துகளை குறிக்குது. வெள்ளிக்குமாரத்து கிறிஸ்துன்னு சூச்சிஸ்தது என்பதை சபைக்கு சொல்ற அருணதி சங்கானே சொல்லுத்துனாடு. பாருங்க சூழண்டி அதனால மாத்தி சொல்லிட்டாரா? ஆயினவன் மாத்தி செப்பாடா? இல்ல லேது. அதே மாதிரிதான், அதே மாதிரி தாமஸ்பர் கொடுத்த வெளிப்பாடு தாமசோடு பயன்பாடு அப்ப இவர் கர்த்தரா மாறுற அப்படி பிரபுகா மாறுத்துனாரு. என்ன சொல்லுது வாக்கியமே சொல்லுது? உலகத்தின் ராஜ்யங்கள் அநேக பிரபுக்கு இவருடைய கிறிஸ்துக்கு உரிய ராஜ்யம் ஆயிடுச்சு. வாழ்க்கை கிறிஸ்துக்கு ராஜ்யபுரம் ஆயணும். சூழண்டி கர்த்தர் கிறிஸ்து தாமஸ் பிரபு கிறிஸ்து தாமஸ் பரலோகத்தில் அந்த அரை மணி நேரம் அமைதல் முடிவு வந்ததுக்கான காரணம் தான். பரலோகமும் அரை கண்ட சேப்பு நிசப்தம் முகிம்பு வச்சின காரணம் தான். தனியாகவும் குமாரன் தனியாகவும் பிரித்த பின்பு தண்டு தனிகா குமாரோடு தனிகா வேறு சேசின தருவாத பரலோகம் துதிக்குது. பரலோகம் சுத்திஸ்துனது மனவாட்டி துதிக்கிறார். பெல்லு குமாரத்தோடு சுத்திஸ்துனது. பாருங்க சூடண்டி, இது எழுதியதும் தேவன், இது ராசினது தேவுடு, நிறைவேற்றியதும் தேவன், நிறைவேற்றினது தேவன், நிறைவேற்றது வெளிப்படுத்துவதும் தேவன், நிறைவேற்றின வாட்டினை பயிரப்பரிச்சினது தேவுடு, வெளிப்படுத்தினதை பயிரப்பரிச்சின வாட்டினி விசுவாசிக்கும்படி எங்கள் இருதயத்தை திறந்து கொடுத்ததும் தேவன் தான். விசுவாசிச்சுட்டுகா ஹிருதயத்தை திறச்சிச்சினது கூட தேவுடே. இதை உணர்ந்து வீட்டு கிரகிச்சு செய்ய வேண்டியது வேற ஒண்ணு இருக்குது. மனம் செய்ய வரது வேற ஒன்று, அது மனவாட்டி ஊழியம், அது பெல்லிக்குமார்த்த சேவை தனி, அது பிரத்யேகம், அது வேற செய்தி, அது பிரத்யேகமான வர்த்தமான இடத்துல இப்படி ஸ்தலமுல. ஆகவே காதா ஏழாம் முத்திரை உடைந்த போது ஏழு முத்திரை விப்பின பரலோகத்தில் அரை மணி நேரம் அமைதலாகிற்று என்ற வார்த்தை பரலோகத்தில் அரை கண்ட சேப்பு நிசப்தமாயிருந்தது வாக்கியம் முத்திரை உடைத்த வெளிப்படுத்தும் போது தொடங்கி முத்திரன்னு பயிலப்பரச்சப்படினப்படு பிராரம்பிச்சு அவர் மறித்து உயிர்த்தெழுந்து ஆயன மரணிச்சு புனர்த்தனுடைய நாமத்துல பிதாவிட்டு எதை கேட்டாலும் என்ற வார்த்தை நிறைவேறும் போது தண்டு தர ஏதேனா அடிக்கடி நிறைவேற்ற செப்பினப்படு அப்போது பரலோகம் துதிக்க ஆரம்பிக்குது. அப்படி பரலோகம் சுத்திப்ப பிராரம்பம் என்பதை உங்களுக்கு உணர்த்துகிறோம். அணு வாட்டினை மீக்கு கிரகிப்ப சேஸ்து இது
அதான் இது எதுக்காக சொல்ல வந்தேன் அப்படின்னா எந்த குறைப்பு வீட்டு செப்ப வச்சானே சூடண்டி தாமஸ் சொன்னது தப்பானா இல்ல சரியான விளக்கம் தான் அப்படி தாமஸ் அவர்கள் செப்பது தப்பான்ட்டு லேது சரியான விவரணை அதுல இருக்கக்கூடிய ரகசியங்களை புரிஞ்சுக்கணும் வாட்டில உள்ளட்டு ரகசியங்கள் அர்த்தம் சேஸ்கோவாலி ஒரு காரியம் சொல்றேன் ஒரு காரியம் செபுத்தாரு தாமஸ் சொல்றாரு தாமஸ் அவர்கள் செபுத்தாடு வேதாகமத்துல லூக்கா அதிகாரம் இரண்டாவது அதிகாரத்துல இருந்து மேற்கோள் காட்டி பேசுறாரு పరిశుద్ధ గ్రంథములో లూకా రాసిన సువార్త రెండవ అధ్యాయాన్ని దాన్ని ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తువే దేవాలయానికి కొండువరాక యేసుక్రీస్తు దేవాలయాన్ని తీసుకొస్తున్నారు కొడంధ్యావు పొరంద ఉన్నా ఎట్టాం నాడు అవరికి అంత విర్త సేదనం చేసి అది దేవుడియ వాతే కీల్పడియ తక్కదాక అది కొడంధ్య దేవాలయానికి కొండువరాక అంటే ఆయన పుట్టిన వెంటనే 8వ రోజు ఆలయానికి తీసుకొచ్చి సున్నతి చేసినట్లుగా వాక్యము లోపలగా వెంటనే తీసుకొస్తున్నాడు దేవాలయానికి అప్పుడు దేవాలయతల అప్పుడు దేవాలయములో సిమియో గ్లోరీ టు గాడ్ పార్నా చూడండి క్రిస్టామస్ నాకు వెలిపర్తి ఇక్కడ ఇన్నోరు కార్యత చెప్తున్నా క్రిస్టామస్ మనకు బయలుపరిచినటువంటి ఇంకో కార్యాన్ని చెబుతాను పార్నా చూడండి చూసినట్లుగా దేవుడు కృప చేశారని చెబుతారు అంత కార్యతే తామస్ పరియతి వెలకి కొడుతు ఆయన కార్యాన్ని తామస్ సోదరుడితి వివరించిచి అంత కార్యతే ఇంద నాలుకెందు ఒప్పిట్టు పేసువారు ఆయన కార్యములను ఈయక రోజుకని ఆయన జతపరిచి మాట్లాడుతాడు అది ఎందట్ల చెల్లిరుగారా ఏ స్థలములో ఆయన చెప్పి ఉన్నాడంటే వన్ లార్డ్ గా 2 మేషియా పుస్తకతల వన్ లార్డ్ గా 2 మేషియా పుస్తకములో పేజ్ నంబర్ 422 పేజ్ నంబర్ 422 రెండవది పేరా నుండి ఆరవది పేరా వరకు రెండవ పేరా నుంచి ఆరవ పేరా వరకు తమిళ పడికిన వారు తమిళ చదువుతారు చూడండి 2000 వర్షములకు ముందు క్రీస్తు యేసు వందబోదు అంద నేరతిలే క్రీస్తు యేసువై మెసియావాగా అరయాలం కండుకొల్ల దీర్ఘదర్శి సిమియోన్ தீர்க்கதரிசி அண்ணால் என்னும் இரண்டு பேரை மாத்திரமே தேவன் முன்குறித்து வைத்திருந்தார் அப்படின்ற கிறிஸ்து வரும்போது கிறிஸ்து வச்சினப்படு இயேசு கிறிஸ்து வரும்போது இயேசு கிறிஸ்து வச்சினப்படு அவரை அடையாளம் கண்டு கொள்வதற்கு அதன்னி குருத்து இறங்கடானிக்கு அண்ணா சிமியோன் என்ற ரெண்டு பேரை வைத்திருந்தாராம் அண்ணா சிமியோன் இவரித்தன்னி உஞ்சி உண்ணாடு அந்த காரியத்தை இங்க சொல்லி ஆயுக்க காரியன் இக்கட செப்பி என்ன சொல்வாருன்னா ஏமி சொபுத்தாரே இப்போது இந்த வேத வாக்கியத்தில் உள்ள ஆவிக்குரிய முக்கியத்துவம் என்ன ఇప్పుడు ఇక వేద వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయ ముఖ్యత్వం ఏమిటి వేదాగమూ కార్యత్కం పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక్కొక్క కార్యములకు ఒక ఆవిక్రియ ముఖ్యత్వం ఇరికినది మగతాది దీర్ఘదీశ్వరి ఒక ఆత్మీయ ముఖ్యత్వము ఉందని ఒక మహాత్మ్యమైనటువంటి ప్రవక్త చెప్పి ఉన్నారు చూడండి ఎప్పుడు చూడారనా వాటిని ఎలా ఆయన చెబుతున్నాడంటే ఉంగ్ అది ఏది కొడతారు ఏది కట్నాము క్లియర్ గా ఉండగలం మీకు రాసి చూపించినట్లయితే మీకు అది క్లీన్ గా మీకు వివరణ అవుతది 1.2 మేషియా పుస్తకములో పేజ్ నంబర్ 422 422 పేరా 2 నుంచి 8 వరకు ఈ మెసేజ్ ల ఈయక వర్తమానములో అన్నా సిమియోన్ సిమియోన్ అన్నా రెండు పేరు వివరించారు అన్నా సిమియోన్ ఇద్దరిని వివరిస్తున్నాడు చూడండి కాలేబుం యోషువావు ఇప్పుడు సంభవించిన సంభవములకు కాలేబును యోషువాను ఇప్పుడు సంభవిస్తున్న సంభవానికి సాయలాగా ఉన్నది పోలవే క్షయగా ఉన్న విధముగానే కర్తుడు ఎవరికి
சம்பவிக்கிற இந்த சரியான நேரத்தில் பிரபு யொக்க ராக்கட சம்பவிஸ்துனட்வண்டி ஈ யொக்க சரியனட்வண்டி ஈ சமயములో எதிர் சாயலாக எதிரு ஆயக் சாயகா சம்பவிக்கிற காரியங்களுக்கு சம்பவிஸ்துனட்வண்டி க காரியములకు சிமியோனும் அன்னாலும் ஒரு நிழலாக இருக்கிறார்கள் சிமியோனு அன்னா ஒரு நீடகா உన్నారు சூடండి இப்ப காலேபு யோசுவாங்கறாங்கல காலேபு யோசுவா உన్నారు கதா அதே மாதிரி எதிர்க்க ఆ విధముగా ఎదురుగా అన్నాలు సిమియోను ఉన్నారు అన్నా సిమియోను ఉన్నారంటున్నాను చూడండి ఇంద రెండు కార్యములు చెల్లిట్టు ఇక రెండు కార్యములను చెప్పేసి ఇదికి విలకం కొడుకురారు వీటికి వివరణ ఇస్తూ ఉన్నారు ఏంటి సోదరనా ఏమి చెబుతూ ఉన్నారంటే అంచావది పేరాల ఐదో పేరాలో ఇప్పుడు దీర్ఘదర్శి సిమియోన్ ఇప్పుడు ప్రవక్త సిమియోను కర్సీగాల తలవనకు చివరి కాలపు యొక్క మున్నడయాలమగా ఇరికిరా చివరి కాలపు యొక్క నాయకుడికి ముందు గుర్తుగా ఉన్నాడు కర్సీకాల తలవన్ యారే చివరి కాలపు యొక్క నాయకుడు ఎవరు థామస్ థామస్ ఇవరికి అడయాలమా ఇరికిరావరు ఈయనకు గుర్తుగా ఉన్నాడంత ఆయన అన్నా యారికిని చూడారనా అన్నా ఎవరికని చెబుతున్నాడంటే దీర్ఘదర్శిని అన్నా మనవాటికి ముందు అడయాలమా ఇరికిరా ప్రవక్తి అన్న పెళ్లి కుమార్తెకు ముందుగా ఆ గుర్తుగా ఉన్నది మనవాటికి పెళ్లి కుమార్తెకు చెల్లితే చెప్పేసి అక్కడ ఏమైన చూచిస్తున్నాడంటే అన్నా ఒక కురుడి అన్నా ఒక గుడ్డిది అంటే గుడ్డి పెళ్లి కుమార్తె వచ్చి బ్లైండ్ గా ఉన్నదంట ఎందుకంటే అన్నా బ్లైండ్ అన్నా బ్లైండ్ ఇదా విషయం అదే విషయం ఇక్కడ பாருங்க చూడండి கிறிஸ்துவை தேவாலயத்துக்கு கொண்டு வந்த போது கிறிஸ்துவ தேவாலயానికి తీసుకొచ్చినప్పుడు குருட்டு அண்ணாலிடம் ஒரு வெளிச்சம் உதித்தது குருட்டி அண்ணா దగ్గర ఒక వెలిచం వచ్చింది ఆ వెలిచం అవలై கிறிஸ்துவிடம் கொண்டு வந்தது ఆయకు వెలుగు ఆమెను கிறிஸ்து దగ్గరికి తీసుకొచ్చినది இந்த சம்பவம் உண்மையான மனவாட்டியின் சித்திரத்தை பிரதிபலிக்கவில்லையா ఈ యొక్క సంభవము నిజమైనటువంటి పెళ్లి కుమార్తె చిత్రాన్ని ప్రతిఫలింపలేదా చూడండి இந்த அண்ணா கிட்ட கிறிஸ்து வரும்போது ஒரு வெளிச்சம் அவளுக்கு கிடைச்சி அண்ணா దగ్గర கிறிஸ்து వచ్చినప్పుడు ఆమెకు ఒక వెలుగు వచ్చి குருடி எப்படியோ வந்து தடவி இவர்தான் கிறிஸ்துன்னு கண்டுபிடிச்சிடறாங்க குருடிது எல்லாமே தடுமுக்கொண்டு வச்சு இதனே கிறிஸ்தனு கண்டுபிடிச்சிருந்து இத தாமஸ் சொல்றாரு வீட்டு தாமஸ் ஒன்று செப்பினாரு வாக்கியம் இருக்குது வாக்கியம்ல உள்ளது சொல்லிட்டு செப்பேசி இதுக்கு ஒரு ஒரு கீழே ஒரு வேத வாக்கியம் கொடுக்குறாரு வீட்டுக்கு ஒரு வேத வாக்கியம் ஒன்று இஸ்துனாரு கிந்த வேதாமத்தில் இருக்கிறத எடுத்து காட்டுறாரு ஆயுக்கு பரிசுத்த கிரகம் ஒன்று எடுத்து சூப்பிஸ்துனாரு என்ன சொல்றாரு ஏமி சொல்லுத்துனாரு அப்படியே அண்ணாளுக்கு அப்ப வந்து அண்ணாக்கு அப்படி வச்சு தீர்க்கதரிசி அண்ணா தன்னுடைய 84வது வயதில் கர்த்தரை சந்தித்தார் பிரவக்தி அண்ணா தன் 84வது சம்வத்சரம் ప్రభును సంధించను